ఆనందయ్య ఈ పేరు ఎప్పుడైనా విన్నారా డాక్టర్ ఆనందయ్య అంటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ కరోనా మందు ఆనందయ్య అంటే మాత్రం టక్కును గుర్త చేస్తారు ఎందుకంటే కరోనా విలేతాండవం చేస్తున్న సమయంలో ఆనందయ్య పేరు అంతరం మార్మోగింది మరి ఈయన ఆయుర్వేద పద్ధతుల్లో తయారు చేసినటువంటి కరోనా మందు అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ జనాలు సైతం ఈ మందు కోసం నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఇంటి వద్ద క్యూ కట్టేవారు అలాగే ఆనందయ్య మందు పేరిట దీనిని పలుచోట్ల పంపిణీ కూడా చేశారు ఇక రాజకీయ పార్టీలు కూడా ఆనందయ్య తయారు చేసినటువంటి మందును తమ నియోజకవర్గంలోని ప్రజలకు పంపిణీ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో పేపర్లలో ఆనందయ్య పేరు మారుమోగిపోయింది అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు కరోనా ఉధృతి తగ్గడంతో నెమ్మదిగా కరోనా మందు ఆనందయ్య పేరు పేపర్లలో రావటం తగ్గిపోయింది అయితే కరోనా మందు ఆనందయ్య ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు అయితే ఈసారి మందు ద్వారా కాదుండాయి పొలిటికల్ ఎంట్రీ ద్వారా ఆనందయ్య త్వరలోనే రాజకీయ పార్టీలో చేరనున్నట్లుగా తెలిసింది డాక్టర్ ఆనందయ్య టీడీపీలో చేరనున్నట్లు సమాచారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో డాక్టర్ ఆనందయ్యతో పాటుగా ఆయుర్వేదం పారంపర్య సంఘం ప్రతినిధులు తెలుగుదేశం కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది ఇక మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశం అవుతారు అనంతరం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ప్రజాగలం సభలో పాల్గొంటారు ఆ తర్వాత సత్యనపల్లిలో జరిగే ప్రజాగళం సభకు చంద్రబాబు హాజరవుతారు ఈ సభలోనే ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు